చాలా ఏళ్ల క్రితం ఒక గ్రామంలో కుప్పుస్వామి అని ఒక ఉండేవారు. అతనికి ఒక గాడిద ఉండేది. ఆ గాడిద మీద తన వ్యాపార సరుకుల్ని పెట్టుకుని సంతకి వెళ్తూ ఉండేవాడు. ఒక రోజున ఒక సంఘటన జరిగింది. సంత నుంచి తిరిగి వచ్చేటప్పుడు కుప్పుస్వామికి చాలా అలసట అనిపించింది. అప్పుడు పక్కనే ఉన్న ఒక చెట్టు నీడలో కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకున్నాడు. అదే సమయంలో అతని గాడిద కూడా విశ్రాంతి తీసుకుంది. ఆ చెట్టు నీడలో వాళ్ళిద్దరూ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అక్కడికి ఒక పాము వచ్చింది. అది చూసిన గాడిద చాలా భయపడింది. అరేరే, ఇది పాము కదా, అది ఇప్పుడు మా అయ్యగారి దగ్గరికి వెళ్తుంది. అయితే మా యజమానిని కాటేయాలని నువ్వు అనుకుంటున్నావా? మనం ఎలాగైనా మా అయ్యగారిని కాపాడుకోవాలి. నీకు ఎంత ధైర్యం ఉంటే మా యజమానిని కాటేయడానికి వస్తావు. నిన్నేం చేస్తానో చూడు. అరేరే పాము, ఈ పాము ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడు అది కర్ర తీసుకుని దాని మీద వేసింది? నువ్వేనా? అలా అయితే నా ప్రాణాల్ని కాపాడింది నువ్వే. ఈ సాయాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. ఇక నుండి నువ్వే నా ప్రాణ స్నేహితుడివి. ఆ తర్వాత కుప్పుస్వామి ప్రతిరోజు తన వస్తువుల్ని గాడిద మీద ఎక్కించి వ్యాపారానికి వెళ్తుంటాడు. సంతలో వ్యాపారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ప్రతిరోజు ఇలాగే జరుగుతుండేది. నా ప్రాణ స్నేహితులా, నువ్వు ఉత్సాహంతో త్వర త్వరగా నడవాలి. రోజంతా కష్టపడి పనిచేస్తేనే నీకు నేను కడుపు నిండా తిండి పెట్టగలను. ఏంటి, అర్థమైందో? అర్థమైంది గారు, కానీ ఈ సరుకులు మూటే బరువుగా ఉంది. ఇలా చూడు గాడిద, నువ్వే కదా నా ప్రాణమిత్రుడివి. నీ మీద నేను అంతటి భారం మోపుతానా? ఇలా చూడు, నీ శ్రమని మర్చిపోయేలా చేయడానికి నేనొక మంచి పాట పాడుతాను, విను. పాట? అది కేవలం పాటే కాదు, నీకు సంబంధించిన నిజం. ఏంటి? గాడిద పిల్ల నడుచుకు వెళ్ళు వేగంగా, కుప్పుస్వామి స్నేహితుడా వేగంగా వెళ్ళు వేగంగా వెళ్ళు. ఎలా ఉంది నేను పాడిన ఈ పాట? ఇటువంటి పాట ఇండానికి నేను ఈ సరుకుల్నే మోయొచ్చులే. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అనుకోకుండా ఒక రోజున సంతలో వ్యాపారం అయిపోయిన తర్వాత కుప్పుస్వామి తన గాడిదతో సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్నాడు. గాడిద మిత్రమా, ఏంటి నువ్వు ఈరోజు ఇంత వేగంగా నడుచుకుంటూ వెళ్తున్నావు? అరే కాస్త త్వరగా రండయ్యా, ఇంటికి వెళ్ళాక నేను కాస్త ప్రశాంతంగా పడుకోవాలి. జాగ్రత్త మిత్రమా. అరే ఏంటి, గొంతులో పడిపోయావు? నేను నీకు ముందే చెప్పాను కదా వేగంగా వెళ్ళొద్దని. ఎక్కడ విన్నావు? ఇప్పుడు నిన్ను పైకి ఎలా తీసుకురావాలబ్బా? ఇలా ఆలోచిస్తూ ఉంటే పని జరగదు గానే ఈ గాడిద మిత్రుడిని ఎలాగోలా పైకి లాగాలి. ఎలాగబ్బా? ఈ విధంగా కుప్పుస్వామి తన గాడిదను కాపాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. గాడిద మిత్రమా, ఈ వేరు పట్టుకుని పైకి రావడానికి ప్రయత్నించు. నువ్వు ఎలాగోలా పైకి వచ్చి తీరాలి. నువ్వు లేకుండా నేను ఇంటికి ఎలా వెళ్ళగలను మిత్రమా? ఆ సమయంలో
అటువైపుగా ఒక వ్యక్తి నడుస్తూ వెళ్తున్నాడు. ఆ వ్యక్తి కుప్పుస్వామి గుంటలో పడ్డ గాడిదని కాపాడుకోవడాన్ని చూశాడు. కుప్పుస్వామిని ఎగతాళి చేశాడు. ఇలా చూడబయ్యా, గుంతలో పడింది కేవలం గాడిదే కదా, అదే ఈ వేర్ను పట్టుకొని పైకి ఎక్కి రాలేదయ్యా. అలా అయితే దీన్ని పైకి తీసుకురావడం ఎలా? ఎలాగోలా దీన్ని కాపాడి తీరాలి. ఏమయ్యా, ఇదో పాత గుంత అయ్యా, ఆ గాడిదని పైకి తీసుకురావాలని ప్రయత్నించుకో. దాన్ని వదిలేసి వెళ్ళి చేయాల్సిన పని ఏదైనా ఉంటే చేసుకో. అయ్యో, ఇది లేకుండా నేను వెళ్ళను. అలా అయితే ఏడే కూర్చొని చూస్తా ఉండు. తన గాడిదని తను కాపాడుకోలేకపోతున్నానని కుప్పుస్వామి బాధపడ్డాడు. ఆ గుంట పక్కనే కూర్చొని ఉన్నాడు. వాడు ఏమీ చేయలేకపోయాడు. ఇలా రాత్రి సమయం కూడా వచ్చేసింది. కుప్పుస్వామికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ సమయంలో ఒక ముని అటువైపుగా వస్తూ ఉన్నాడు. అక్కడ కుప్పుస్వామి ఏడవడం చూసి దగ్గరికి ఆయన వచ్చాడు. ఓ, ఇదే నీ బాధ? నిన్ను నేను ఒక విషయం అడగనా కుప్పుస్వామి, నువ్వు ఎందుకని ఆ గాడిదని ఇక్కడే వదిలేసి వెళ్ళలేదు? ఆ గాడిద నాకు ప్రాణ స్నేహితుడు, దాన్ని ఇక్కడే వదిలేసి నేను వెళ్ళలేను. నిన్నటి నుండి అది పాపం, ఏమీ తినలేదు కూడా. నీకు ఆ గాడిద మీద అంత ప్రేమ? అవును, దీన్ని ఇందులో నుంచి కాపాడడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. ఓ, అయితే ఏంటి, నువ్వు గాడిద మీద పెట్టుకున్న ప్రేమ చూసి నాకు గర్వంగా ఉంది. ఏదో ఒకటి చేసి నా గాడిద స్నేహితుడిని కాపాడండి. దిగులు పడకు కుప్పుస్వామి, గాడిదని కాపాడేయచ్చు. ముందు కొంచెం మట్టిని తీసుకొచ్చి ఈ గోతులో వెయ్యి. మట్టెందుకు? అవును, ఇందులో వేయడానికే. ఏంటండి, అలా చేస్తే బావి పూడిపోతుంది కదా, నా గాడిద మిత్రుడు కూడా చనిపోతాడు. భయపడొద్దు కుప్పుస్వామి, నువ్వు నన్ను నమ్ము. ముని మాటలు నమ్మి కుప్పుస్వామికి ఇష్టం లేకపోయినా కూడా ఆ మట్టిని తీసుకొచ్చి ఆ గోతులో వేశాడు. భయపడొద్దు కుప్పుస్వామి, ధైర్యంగా మట్టిని వేయి, అనుమానించకు, మంచే జరుగుతుంది. కుప్పుస్వామి ఆ గోతులో చూసినప్పుడు గాడిద ఆ మట్టి మీద ఎక్కి నిలబడడం చూశాడు. అప్పుడు కుప్పుస్వామి వేగంగా మట్టిని తీసుకొచ్చి ఆ గోతులో వేయడం మొదలుపెట్టాడు. కుప్పుస్వామిని చూసి నవ్వుకుంటూ ఆ ముని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్ది కొద్దిగా గాడిద ఆ మట్టి మీద ఎక్కుతూ బయటికి వచ్చింది. నా గాడిద మిత్రమా, నన్ను చాలా భయపెట్టేశావు. ఆ స్వామీజీ నాకు గనక ఈ ఐడియా ఇచ్చుండకపోతే నేను నిన్ను కాపాడుండేవాడిని కాదు.